ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని కొన్ని సంచలనాలను వెలుగులోకి తీసుకొస్తారు ఇది అందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు తాజాగా మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక కీలక నిర్ణయానికి తెర తీయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే రెండు జిల్లాల మీద ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి సారించారు ఆల్రెడీ ఇంటర్నల్గా రిపోర్ట్లు కూడా తెప్పించుకున్నారు ప్రధానంగా అక్కడ ఎమ్మెల్యేల పనితీరు మీద అలాగే మంత్రుల పనితీరు మీద ఒక స్పష్టమైన నివేదికని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెప్పించుకున్న తర్వాత ఇప్పుడు ఆయన యాక్షన్లోకి దిగబోతున్నారు అనేది మనకు అందుతున్న కొన్ని డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీకి కొంతమంది వైసీపీ నేతలే పనిచేస్తున్నారు గ్రౌండ్ స్థాయిలో అది కూడా ఎమ్మెల్యే స్థాయిలో అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ఒక ఆరోపణ అయితే అది ఎక్కడ అనే దాని మీదే ఇక్కడ ఒక ప్రచారం అయితే సాగుతుంది అది ఎంతవరకు వాస్తవం అనేది పూర్తిగా తెలియాల్సిన అవసరం అయితే ఉంది నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో అలాగే రాయలసీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చిన కొంతమంది నేతలు ఇప్పుడు ఇంకా వైసీపీని ఇబ్బంది పెడుతున్నారు అనే భావనలోనే ఉన్నారంట ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక మార్పులు పార్టీలో చేసే అవకాశాలు కనబడుతున్నాయి అనేది కొంతమంది నేతలకు ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేదు అనేది అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుందంట అంటే ఎవరైతే నేతలు ఈ జిల్లాలో రాయలసీమ జిల్లాలో అలాగే నెల్లూరులో ఎవరైతే నేతలు పార్టీని ఇబ్బంది పెడుతున్నారో వారిని పార్టీ నుంచి తప్పించడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అవుతున్నారు అనే ఒక ప్రచారం అయితే సాగుతోంది ప్రస్తుతం ఉన్న పరిణామాలు బట్టి చూస్తే కనుక కొన్ని కొన్ని అంశాలను సీరియస్గా తీసుకోలేదు అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధించవచ్చు అనే చోట వీళ్ళు పెద్దగా దృష్టి సారించకపోవడం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కీలక నేతలను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారంట అయితే స్థానిక నాయకుల నుంచి ముఖ్యమంత్రి జగన్ నేరుగా సమాచారం తెప్పించుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం సాగుతుంది మరి ఎంత మీద ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారు ఇందులో మంత్రులు కూడా క్యాబినెట్ నుంచి ఆయన పంపించే అవకాశాలు ఉన్నాయి అనేది ఒకరిద్దరు మంత్రుల విషయంలో మరి వాళ్ళెవరు ఏంటనేది ఇప్పటికే అర్థమై ఉంటుంది మొత్తానికి ఈ పరిణామాలన్నీ రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి